విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. కార్మిక సంఘాలు భారీ మానవహారం చేపట్టారు. విశాఖలోని అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు మానవహారంలో నిలబడ్డారు. ఉక్కు కార్మికులు చేపట్టిన ర్యాలీలో ప్రతిపక్ష పార్టీ నేతలు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన 10 కిలోమీటర్ల మానవహారంలో ఉక్కు పరిశ్రమ కార్మికుల కుటుంబాలు, విశాఖ నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యమంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఏదైతే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు ఈరోజు దాదాపు 200 రోజులు రిలే నిరాహార దీక్ష పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున మానవహారానికి పిలుపుకోవడం జరిగింది. అయితే విశాఖలో అగనంపూడి నుంచి బీహెచ్పి వరకు కూడా దాదాపు 10 కిలోమీటర్ల మేర 10,000 మందితో మొత్తం మానవహారం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ సంఘాల నేతలు, కార్మికులు అందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటామంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రకరకాల నేతలు అందరూ కూడా రకరకాలుగా కూడా వారి నిరసనలు అయితే కొనసాగించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఇప్పటికే అటు ఏదైతే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీకి సంబంధించి ఒక ఉద్యమ కార్యాచరణ పట్టిస్తుంది. దానికి సంబంధించి ఏదైతే కార్యాచరణ పట్టిస్తుందో దానికి ఆ కార్యాచరణతో అటు ఉద్యోగ కార్మిక సంఘాలతో పాటు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన అన్ని రాజకీయ పక్షాలు కూడా పిలుపుతో సంఘీభావం ప్రకటించి పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు పిలుపునిచ్చిన మానవహారంతో బీజేపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. పూర్తిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఏదైతే మానవహారం చేపట్టారో మానవహారానికి సంబంధించి ప్రత్యక్షంగా మానవహారంలో పాల్గొనడం కూడా జరిగింది. దాంతో నినాదాలు కూడా చేయడం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎవడరా కొనేది, ఎవడరా అమ్మేదని పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుంటామంటూ కూడా అడ్డుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క రాజకీయ పార్టీలకు సంబంధించి అందరూ కూడా ఏకతాటిపైకి రావాలంటూ కూడా ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో విశాఖ ఉక్కు పోరాట కమిటీకి సంబంధించి ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడి లేదు. ఎందుకంటే దాదాపు 32 మంది ప్రాణత్యాగాలతో ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ని చాపించుకున్నాం. గతంలోనే ఎన్నో పోరాటాలకు సంబంధించి ఇక్కడ పోరాటంతో కొత్త ఏమీ కాదు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తానంటే చూస్తూ ఊరుకోమంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఏదైతే విశాఖకి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వచ్చిందో అప్పుడు తమ విన్నపాన్ని వినిపించుకునేందుకు కేవలం వెళ్తున్నప్పుడే పోలీసులు అడుగున్నారు. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం కనుక ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి కనుక పరిశీలించకపోతే ఖచ్చితంగా విశాఖలో ఎవరిని బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎవరిని కూడా అడుగు పెట్టనేమంటూ కూడా కొంత ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే దీంతో పాటు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేటీకరణతో ముందుకు వెళ్తే ఎవరైతే గతంలో ఇక్కడ బలిదానాలతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ చేపట్టారు, అలాగే కొన్నవారు కూడా ఆ స్టీల్ ప్లాంట్ లోనే బలిదానం కావాల్సిందే అంటూ కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు కార్మికులతో పాటు అటు వైసీపీ నాయకులు. అయితే మొత్తంగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కొంత రాజకీయ విమర్శలు కూడా చేసుకుంటామని చెప్పుకోవచ్చు. అటు ఇతర అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ మినహా మద్దతు ప్రకటించినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాము. మరోపక్క ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఒకవేళ అమ్మాల్సి ప్రైవేటీకరణ చేయాల్సి వస్తే కనుక ఖచ్చితంగా అది రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటూ కూడా ఒక ఆప్షన్ కింద చెప్పామని చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అటు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి సంబంధించి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వైసీపీ అక్కడ పార్లమెంట్లో పోరాడకుండా ఇక్కడ కేవలం స్థానిక నాయకులు మట్టికే ఇక్కడ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఇక్కడేమో స్థానికంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అక్కడ పార్లమెంట్లో ఎక్కడ పోరాటం కొనసాగించట్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ ముందుండి పోరాడాలి. ఖచ్చితంగా టీడీపీ ఏదైతే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే పిలిపిస్తుందో దానికి పూర్తి మద్దతు ఇస్తుందో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తుందో దానికి సంపూర్ణ మద్దతు ఇస్తుంది అంటూ కూడా టీడీపీ ప్రకటిస్తుండడం జరుగుతుంది. మరోపక్క జనసేన కావచ్చు, ఇతర
ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఇప్పటికే స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రైవేటీకరణ కాకూడదు అంటూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా కార్మిక సంఘాల నేతలకి మద్దతు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. వివేకా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులకి ఖచ్చితంగా ఏదైతే పిలిపిస్తారో దానిలో భాగస్వాములతో మద్దతు ఇస్తా ఉంటూ కూడా బహిరంగంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు అదేవిధంగా మానవహారానికి సంబంధించి అందరూ కూడా పాల్గొనడం జరిగింది, మద్దతు ఇవ్వడం జరిగింది, మానవహారంలో ఉండడం కూడా జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలించాలంటూ కూడా కార్మికులందరూ కూడా కోరుతున్నారు. మరోపక్క ఈరోజు పెద్ద ఎత్తున కూడా సగం మందికే ఉద్యోగాలు అక్కడ స్టీల్ ప్లాంట్లో కల్పించడం జరిగింది. ఇంకా మిగతా సగం మంది తరతరాలు దాదాపు ఇంకా 2-3 తరాలు గడిచినప్పటికీ కూడా వారికి ఉద్యోగం రాని పరిస్థితి అయితే ఉంది. కనీసం తర్వాత తరాలకైనా ఉద్యోగం వస్తుందనే ఆశతో ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వస్తే ఖచ్చితంగా తాము భూమి కోల్పోయి ఉద్యోగం కూడా రాని పరిస్థితి నెలకొంటుందనే ఆందోళన భయాందోళనకు సంబంధించి భూమి నిర్వాహకులు ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే తన ప్రాణాలైనా అర్పిస్తాం కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటామంటూ కూడా ఒక పక్క భూ నిర్వహితులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఏకదాటిపైకి రావాలంటూ కూడా కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరోపక్క మానవహారం పూర్తి చేసుకున్న అందరం కూడా కోర్మన్పాలెం జంక్షన్లో అక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కార్మిక సంఘాలకి మద్దతు తెలిపిన తరుణంలో వైసీపీకి ఎంవీ సత్యనారాయణ మాట్లాడుతున్న తరుణంలో అక్కడ భూనేశ్వరులతో పాటు కార్మిక సంఘాలు అందరూ కూడా కొంత నిరసన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ రాజ్యసభలో లోక్సభకు సంబంధించి పోరాటం చేయకుండా కేవలం ఇక్కడ మాటల మట్టికి చెప్తున్నారు కాబట్టి వైసీపీ ఎంపీ ఎంవీ సత్యనారాయణకి కొంత అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు రావడంతో అక్కడ వివాదం అయితే సద్దుమంగా అని చెప్పుకోవచ్చు. విశాఖ ఉక్కు సెగ అక్కడ వైసీపీ ఎంపీకి తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో విశాఖ ఉక్కు పోరాట కమిటీ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఏకదాటిపైకి వచ్చి పోరాటం చేయాలంటూ కూడా కోరుతున్నారు. మరోపక్క అన్ని కార్మిక సంఘాల నేతలతో పాటు నిర్వాసితులు కూడా అందరూ కూడా పాల్గొని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి వ్యతిరేకంగా పోరాడాలి అంటున్న దాంతోపాటు ఖచ్చితంగా అవసరమైతే ప్రాణాలైనా అర్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీ పరం కాకుండా కాపాడకుండా ఉండి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఉదయతో క్రాంతి, విశాఖ మహాటీవీ.